హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ కుకింగ్ అండ్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనము మన వీడియోలో బయట కొనుక్కునే కండెన్సర్ మిల్క్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం కావలసిన పదార్థాలు: చక్కెర 2 టేబుల్ స్పూన్లు, పాలు 2 కప్పులు. ఇవి ఫుల్ క్రీమ్ తీసుకున్నాము. ఫుల్ క్రీమ్ లేనట్లయితే మామూలు పాలలో కూడా కొంచెం వెన్న వేసి తీసుకోవచ్చు. బేకింగ్ సోడా 1 చిటికెడు. ఇప్పుడు స్టవ్ పై 1 గిన్నె ఉంచి దానిలో 2 కప్పుల పాలు పోయాలి. ఈ పాలను హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా బాగా మరుగుతుండగా దానిలో 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఈ పాలను కలపకుండా ఆపినట్లయితే దానిపై మేగడ కట్టి కండెన్స్డ్ మిల్క్ సరిగా రాదు. పాలు బాగా చిక్కబడే వరకు మరిగించుకుందాం. ఇలా సగం పాలు చిక్కబడ్డాక దానిలో 1 చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ వంట సోడా వేయడం వల్ల టేస్ట్లో అయితే డిఫరెన్స్ రాదు, కాకపోతే పైన బబుల్స్గా ఫామ్ అవుతుంది. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా పాలను బాగా మరిగించాలి. ఈ ప్రాసెస్ అంతా పాలకోవా చేసే ప్రాసెస్ లాగే ఉంటుంది, కాకపోతే ఇవి పూర్తిగా గడ్డగట్టకుండా కొంచెం చిక్కగా ఉన్నప్పుడే తీసివేసుకోవాలి. చూడండి, పాలు చాలా చిక్కబడ్డాయి, క్రీమీ క్రీమీగా వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు ఈ పాలను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ తయారైపోతుంది. దీనిని పాయసంలోను, స్వీట్లలోను, దేనిలోనైనా ఉపయోగించుకుంటే అవి చాలా చాలా టేస్టీగా వస్తాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.